యేసయ్య ఈ సంఘం కోసమే రాబోతున్నాడు. పరిశుద్ధులుగా, నిష్కళంకంగా, ముడత, మత్స, డాగు ఏది లేని ఒక పవిత్రమైన కన్యక వలె సంఘాన్ని సిద్ధపరచుట కొరకే కాపురులను, ఉపదేశకులను, సువార్తికులను, ప్రవక్తలను, బోధకులను దేవుడు ఏర్పాటు చేశాడు. ఈరోజు ఆ సేవకుడైన నన్ను మీ కొరకు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, ఒక నమ్మకమైన భాగస్వామిగా దేవుని కొరకు బ్రతకాలని. ఒక భార్య నమ్మకంగా బ్రతికితే భర్తకి ఎంత ఇష్టమో, దేవుడు కూడా మనం నమ్మకంగా బ్రతికితే దేవునికి అంత ఇష్టం. 101వ కీర్తనలో దావీదు ఏమంటాడు తెలుసా? చదవండి 6వ వచనంలో 101:6, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఐఎమ్ సెర్చింగ్ ఫర్ ఫెయిత్ఫుల్ పర్సన్స్ టు డ్వెల్ విత్ మీ. నా యొద్ద నివసించున్నట్లు నమ్మకస్తులైన వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు నన్ను నమ్మకస్తుడివేనా, నమ్మకస్తురాలువేనా? ఆర్ యు ఫెయిత్ఫుల్ టు ద గాడ్? నమ్మకస్తుడివేనా? దావీదు గురించి దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? దావీదు నా హృదయానుసారుడు. హల్లెలూయా. యోహాను శిష్యుని గురించి బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున అనుకొనిన శిష్యుడు. దేర్ ఆర్ ఫెయిత్ఫుల్ టు ద గాడ్. యేసయ్యతోనే తిరిగి 3.5 సంవత్సరాలు యేసయ్యనే సిలువకు అప్పగించిన ఇస్కరియోతు యూదా నమ్మకస్తుడేనండి. ఈరోజున చాలామంది ఇస్కరియోతు యూదా వలె అపనమ్మకస్తులుగా దేవుడి వరకు బ్రతుకుతున్నారు. ఆనాడు వెండి నాణాల కోసం ప్రభువుని కపటమైన ముద్దు పెట్టుకొని శత్రువులకు అప్పగించినట్లుగానే, యూదులకు అప్పగించినట్లుగానే, ఈరోజు యేసయ్యని అనేకులు లోకం కొరకు, పాపం కొరకు, వారి ఇష్టానుసారంగా బ్రతకడం కొరకు ప్రభువుని ఒక సిలువ మీద ఎక్కించడానికి సిద్ధపడుతున్నారు. ఈరోజు మన జీవితంలో ఏదైనా కోల్పోయినా పర్వాలేదు, కానీ నమ్మకత్వాన్ని మాత్రం ఎంత మాత్రం కోల్పోకూడదు. మోషే గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ప్రపంచమే ఆయన ఇల్లైతే, సంఘమే ఆయన ఇల్లైతే, ఆయన నడిపించిన లక్షలాది ప్రజలే దేవుని ఇల్లైతే, అలాంటి ప్రజల మధ్యలో మోషే నమ్మకస్తునిగా బ్రతికాడు. హల్లెలూయా. ఈరోజు నీ ఇంట్లో నువ్వు నమ్మకస్తునిగా ఒక భార్య వలె, నమ్మకస్తురాలని ఒక కుమార్తె వలె, నమ్మకస్తుడైన ఒక భర్త వలె, సంఘంలో నమ్మకస్తురాలైన ఒక విశ్వాసి వలె బ్రతుకుతున్నావా? నీ గురించి సేవకుడు సాక్ష్యం చెప్పగలడా? అపనమ్మకంగా, మాటల్లో అపనమ్మకంగా, ప్రవర్తనలో అపనమ్మకంగా బ్రతికే జీవితాల్లో మోషేని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత నమ్మకంగా బ్రతికాడండి దేవునికి. మొదట ప్రభువ నన్ను పంపొద్దు అన్నాడు, నత్తుండి అన్నాడు, నా వల్ల కాదన్నాడు. ప్రభువు పంపిన నాట నుండి మరణము వరకు కూడా ప్రభుకు నమ్మకంగా బ్రతికాడు మోషే. ఒక మాట చెప్తున్నాను, లక్షలాది ప్రజల్ని నడిపించే, నేనంటా నీ ప్రపంచంలో ఇప్పుడు చాలామంది మా సంఘంలో ఎక్కువ మంది ఉన్నారు, మా సంఘంలో ఎక్కువ మంది ఉన్నారు అని గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ మోషేకి దేవుడిచ్చిన సంఘం కంటే ప్రపంచంలో ఎవరు ఏ సేవకుడికి దేవుడు సంఘాన్ని ఇవ్వలేదు. స్తోత్రం. నిజమా అబద్ధమా? సంఘం అంటే నిర్మితమే కాదు, దేవుని ప్రజలే సంఘం. ఏ సేవకుడు కూడా అతిశయించడానికి వీలు లేకుండా పాస్టర్ మోషే గారికి దేవుడు లక్షలాది ప్రజలు ఇచ్చాడు. హల్లెలూయా. ఏ సేవకుడు కూడా ఆయన ముందు నిలబడలేడు. అలాంటి సేవకుడికి ఎన్ని శోధనలు వస్తాయండి, ఎన్ని శ్రమలు వస్తాయండి, ఎన్ని ఇబ్బందులు, ఇక్కట్ల మధ్యలో నడవాలి. కరువులో ప్రజలు నడిపించడం సాధ్యమేనా? భయంకరమైన అరణ్యంలో ప్రజలు నడిపించడం సాధ్యమేనా? నిందలు, అవమానాల మధ్యలో ప్రజలు నడిపించడం సాధ్యమేనా? అలాంటి పరిస్థితుల్లో కూడా